చెప్పదమ్మా. శేఖర్ ఎయిర్పోర్ట్లో ఫ్లోర్ క్లీనింగ్ పనిచేస్తూ ఉండగా అతని దృష్టి ఒక వృద్ధ మహిళపై పడింది. ఆమె బెంచ్పై కూర్చొని ఉంది. ఆమెను చూసిన శేఖర్ తన పని తాను చేసుకుంటూ పోయాడు. సమయం 2:00 PM. వచ్చిన ప్యాసింజర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు, కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. కానీ ఆ వృద్ధ మహిళ మాత్రం అక్కడే కూర్చొని ఉంది. ఆ విషయం గమనించాడు శేఖర్. ఆ మహిళ దగ్గరికి వెళ్ళి శేఖర్ అడిగాడు, అమ్మా, మీరు నేను ఉదయం రావడానికి ముందటి నుండే ఇక్కడ కూర్చొని ఉన్నారు, మీరు ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అని అడగగా ఆమె చెప్పింది, నా బాబు లోపలికి వెళ్ళాడు, వచ్చి తీసుకువెళ్తానన్నాడు. కానీ లోపల తనకి ఏం పనుందో ఏమో తెలియదు, ఇంత ఆలస్యమైంది, తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నా కొడుకు నన్ను తనతో పాటు అమెరికా తీసుకెళ్తున్నాడు, ఆ టికెట్స్ తీసుకురావడానికి లోపలికి వెళ్ళాడు. అవునా, సరే అని శేఖర్ తన పనిలో తను నిమగ్నమయ్యాడు. కానీ ఎందుకో అతనికి డౌట్ వచ్చింది. అప్పటికీ ఉదయం అనగా వెళ్ళిన వ్యక్తి ఇంకా రాకపోవడం ఏమిటి, ఇలా ఎంతోమందిని చూస్తూ ఉంటాను, బహుశా అతను తన తల్లిని ఇక్కడే వదిలి వెళ్ళిపోయి ఉంటాడు అని అనుకుని ఆ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, మీరు ఇక్కడ ఎంతసేపు అని వెయిట్ చేస్తారు, మీరు ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళండి, మీ కొడుకు వస్తే అప్పుడు అక్కడే మిమ్మల్ని కలుస్తాడులే అనగానే, వద్దు బాబు, నా కొడుకు వచ్చే వరకు నేను ఇక్కడ లేకుంటే తను నా కోసం వెతుకుతాడు, తనకు ఇబ్బంది అవుతుంది, అయినా తను నన్ను తనతో పాటు తీసుకువెళ్తాడు, నేను ఇక్కడే కూర్చుంటాను. బాబు, నువ్వు ఏమీ అనుకోకుంటే ఒకసారి లోపలికి వెళ్ళి నా కొడుకు ఎక్కడున్నాడో చూసి రావా, తప్పకుండా చూసి వస్తానమ్మా, మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పి శేఖర్ వెళ్ళి చూసి వచ్చాడు. కానీ ఆ కొడుకు ఎక్కడా కనిపించలేదు. దాంతో సీన్ అర్థమైంది శేఖర్కు. అమ్మా, లోపల అంతా వెతికాను, మీ అబ్బాయి ఎక్కడా లేడు, మేము వారం 10 రోజులకు ఒకటి ఇలాంటివి చూస్తూనే ఉంటాము, ఇప్పుడే వస్తాను అని చెప్పి కూర్చోబెట్టి ఆ కొడుకులు తల్లిదండ్రులను విడిపించుకోవడానికి పారిపోతూ ఉంటారు. ఇలా కొన్నిసార్లు ఎయిర్పోర్టులో, రోడ్లపై, షాపింగ్ మాల్స్లో ఇలా ఈ మధ్యన చాలామంది చేస్తూనే ఉన్నారు. మీ అబ్బాయి కూడా మిమ్మల్ని ఇక్కడే వదిలేసి తను విదేశాలకు వెళ్ళిపోయాడు, కాబట్టి మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, అతని కోసం వెయిట్ చేసి వృధా అన్నాడు శేఖర్. ఆపు, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నాకు కొడుకు గురించి, అసలు నా కొడుకు ఎలాంటి వాడో నీకు తెలుసా, వాడు ఎంత మంచివాడో తెలుసా, నా కొడుకు ఎప్పటికీ అటువంటి పని చేయడు, తను లోపల ఎక్కడ ఉండి ఉంటాడు నువ్వు సరిగ్గా వెతికి ఉండకపోవచ్చును, తనకు బహుశా లోపల ఏదైనా ఇబ్బంది కలిగి ఉండవచ్చు టికెట్ తీసుకోవడంలో, దానికోసమే అతను వెయిట్ చేస్తూ ఉండవచ్చు. చూసారా తల్లి మనసు ఎలాంటిదో. నా కొడుకు తప్పకుండా వస్తాడు నన్ను తీసుకువెళ్ళడానికి అంటూ ఉన్న ఆ మహిళను చూసి శేఖర్, సరే అమ్మా, మీ కొడుకు వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేయండి అని చెప్పి తన పని తాను చూసుకోసాగాడు. ఇంతలో రాత్రి అయింది, శేఖర్ పని ముగిసింది, తన ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు. ఇంతలో ఆ వృద్ధ మహిళ కనిపించింది. అతనికి చాలా పాపం అనిపించింది. ఆ వృద్ధ మహిళను చూసి అందుకే తన దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, మీ కొడుకు ఇంకా రాలేదా? లేదు బాబు. అమ్మా, మీరు నాపై కోపం తెచ్చుకోకండి, నిన్ను చెప్పేది వినండి, మీ బాబు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, ఉదయం నుంచి తను మిమ్మల్ని ఇక్కడ వదిలి రాలేదు అంటే దాని అర్థం అతను మిమ్మల్ని వదిలించుకున్నాడు, ఇలాంటివి మేము ఎన్నో చూస్తూ ఉంటాము, మీరు మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. కానీ ఆ మహిళ అప్పుడు కూడా ఒప్పుకోలేదు, నా కొడుకు తప్పక వస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది, తను అలా చేయడు, తను అలా వచ్చినప్పుడు నేను ఇక్కడ లేకుంటే నన్ను వెతకడంలో తను ఇబ్బంది పడతాడు అన్నది ఆ మహిళ చెలితో వణుకుతుంది. అప్పుడు శేఖర్ అన్నాడు, సరే అమ్మా, మీరు ఇక్కడ ఈ బెంచ్ పైనే కూర్చోండి, దీనిపైన పనుకోండి, నేను నా ఇంటికి వెళ్తున్నాను, మిమ్మల్ని ఇక్కడ నుంచి లేపవద్దని నా ఫ్రెండ్కి చెప్పి వెళ్తాను అని తను తీసుకువచ్చిన షాలు అని ఆ మహిళకు ఇచ్చాడు. ఇది కప్పుకోండి, బాగా చెలి పెడుతుంది కదా, మీ కొడుకు రాగానే వెళ్ళిపోండి అని చెప్పి శేఖర్ తన ఇంటికి వెళ్ళాడు. భార్యకు జరిగిందంతా చెప్పాడు. పాపం ఆ వృద్ధ మహిళ,
తన కొడుకుపై అపార నమ్మకం పెట్టుకొని ఉంది. కానీ ఆ మోసపూరితమైన కొడుకు తనను ఇలా వదిలేసి వెళ్ళాడు అని ఆ రోజు శేఖర్ ఎంతో బాధపడ్డాడు. అలా కొద్దిసేపు చూసి ఆ మహిళ తన ఇంటికి వెళ్ళి ఉండవచ్చును అనుకున్నాడు. మరునాడు ఉదయమే శేఖర్ ఎయిర్పోర్ట్కి వచ్చి తన పని చేసుకుంటూ ఉండగా ఆ మహిళ అక్కడే కనిపించింది. ఏమ్మా, నీ కొడుకు ఇంకా రాలేదా? లేదు బాబు అన్నది ఆ మహిళ. శేఖర్ బాధతో తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఆ బెంచ్ దగ్గర జనం గుమ్మికూడడంతో ఏం జరిగింది అని వెళ్ళి చూశాడు. ఆ మహిళ కింద పడిపోయింది నీరసంతో. శేఖర్ ఆ మహిళపై కాస్త నీళ్లు చల్లి ఆమెను పైకి లేపాడు. ఏమైంది, మీరు ఇంత నీరసంగా ఎందుకున్నారు? నిన్నటి నుంచి మీరు ఏమీ తినలేదా? అడిగాడు శేఖర్ ఆశ్చర్యంగా. లేదు బాబు, ఏమీ తినలేదు. తినడానికి నా దగ్గర డబ్బులు లేవు అన్నది. ఆ మాటలు వినగానే శేఖర్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే ఆమెకు టిఫిన్ తీసుకువచ్చి ఇచ్చాడు శేఖర్. ఆమె తిన్నాక అడిగాడు, అమ్మా మీరు మీ ఇంటికి వెళ్ళండి. మీ ఇంట్లో ఇంకా ఎవరైనా ఉండి ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ ఉండి మీ ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటున్నారు? నా ఇల్లు ఇంకెక్కడ ఉంది బాబు, నాకంటూ ఇంకా ఎవరూ లేరు. కొన్ని రోజుల క్రితం నా కొడుకు వచ్చి ఊర్లో ఉన్న ఇల్లు అమ్మి వేశాడు. అమ్మా, నువ్వు మాతో పాటు అమెరికా వస్తావు కదా, మళ్ళీ ఎప్పుడూ ఇక్కడికి తిరిగి రాను కదా, ఈ ఇల్లు ఏం చేస్తాం అని అమ్మేశాడు. నా కొడుకు తప్ప నాకు ఎవరూ లేరు, ఆ ఉన్న ఇల్లు కూడా ఇప్పుడు లేకుండా పోయింది అంటూ బాధపడింది ఆ మహిళ. ఆమె స్థితికి బాధపడ్డాడు శేఖర్. కానీ తాను ఏమని సహాయం చేయగలడు? తానే ఒక చిన్న చిరుద్యోగి, తన పెళ్ళాం పిల్లల్ని పోషించడమే తనకు గగనం. ఆ మహిళ దుఃఖిస్తూ చెబుతూ ఉంటే శేఖర్కి చాలా బాధ వేసింది. అమ్మా, మీ పేరు ఏమిటి అడిగాడు. నా పేరు రుక్మిణమ్మ. మీ బంధువులు ఎవరైనా ఉంటే వెళ్ళండమ్మా, నాకు ఎవరూ లేరు బాబు అంటూ దుప్పించింది ఆ మహిళ. ఆమె దీనస్థితికి శేఖర్కి ఎంతో బాధ కలిగినా తాను చేసేది ఏమీ లేదు అని తన పని తాను చేసుకుపోయాడు. రాత్రి అయింది. శేఖర్ తన ఇంటికి బయలుదేరబోయాడు. ఆ మహిళ అక్కడే దీనస్థితిలో కూర్చొని ఉంది. ఆమెను చూసి శేఖర్ మనస్సు కరిగిపోయింది. వెంటనే తన భార్యకు ఫోన్ చేశాడు. కావ్య అని ఇక్కడ జరిగిన విషయాన్ని చెప్పాడు. నాకున్న తల్లిని ఆ భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ తల్లిని దేవుడిచ్చిన అమ్మగా చూసుకుందామా? ఆమె పరిస్థితి చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. మనసు రావడం లేదు తనని అలా వదిలేసి రావడానికి. కాబట్టి తనను నాతో పాటు తీసుకురావాలి అనుకుంటున్నాను. నువ్వు ఒప్పుకుంటే మనతో పాటు మనకు కలిగినది ఏదో పెడితే అదే తిని ఉంటుంది. పాపం, నువ్వేమంటావు అని శేఖర్ తన భార్యను అడిగాడు. ఆ భార్య ఎంతో మంచిది, తను కూడా ఒప్పుకోంది. సరే, మనతో పాటు ఉంటుంది. లేండి, కాస్తంత భోజనమే కదా, తను వస్తే మన ఇంట్లో ఒక సభ్యులు పెరుగుతారు అంతే. అంతకు మించి మనకు నష్టం జరిగేది ఏమీ ఉండదు. మన ఇంట్లో ఎలాగూ ఎవరు పెద్దవాళ్ళు పెద్ద దిక్కు అంటూ లేరు. ఆవిడ వస్తే మనకు కాస్త పెద్ద దిక్కుగా ఉంటుంది. ఆమెకు సహాయం చేసిన వాళ్ళు అవుతాము. మీ ఇష్ట ప్రకారమే మీకు తోచినట్టుగా ఆమెను తీసుకురండి అన్నది. కావ్య ఆ మాటలకు ఎంతో సంతోషించాడు శేఖర్. అంత అర్థం చేసుకునే భార్య దొరికినందుకు చాలా సంతోషించాడు. శేఖర్ ఆ మహిళను ఇంటికి తీసుకువెళ్ళాడు. కావ్య లోపలికి రమ్మన్నది. నేను వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, నా సొంత వాళ్లే నన్ను కాదనుకున్నారు, కానీ నేను మీకు భారంగా అవుతానేమో అంటూ దుఃఖించింది ఆమె. మరేం పర్వాలేదమ్మా, మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? మీరు మాకు అమ్మలాంటి వాళ్ళు, మా పిల్లలకు నానమ్మ దొరికింది. మీరు రండి లోపలికి అంటూ కావ్య ఆప్యాయంగా ఆమెను లోపలికి తీసుకువెళ్ళింది. కావ్య అందరికీ భోజనాలు వడ్డించింది. శేఖర్ ఉదయమే తన పనిపై వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పిల్లలు కూడా స్కూళ్లకు వెళ్ళిపోయారు. రుక్మిణమ్మ కావ్య ఇద్దరే ఇంట్లో ఉండిపోయారు. కాలక్షేపంగా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు.
కొడుకు కోడలు చేసిన పని గురించి చెప్పింది. కావ్య ఎంతో బాధపడింది. ఇటువంటి కొడుకులు కూడా ఉంటారా? ఎంత దారుణంగా ప్రవర్తించాలి వారు. మీపై ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో కలకలలాడుతుందన్న విషయం కూడా మీ కొడుకుకు తెలిసినట్టు లేదు. అయినా మీరు ఇప్పుడు ఏం బాధపడకండి. మీరు కూడా ఇప్పటి నుండి మా ఇంట్లో ఒక సభ్యులే. మేమే మీ కొడుకు కోడళ్ళం అనుకోండి. మా పిల్లలు మీకు మనవళ్ళు మనవరాలు. హాయిగా మీరు మనసులో ఏమీ పెట్టుకోకుండా ఉండండి. మనసుకు రుక్మిణమ్మ ఆనంద భాష్పాలు రాల్చింది. కావ్యకు ఇంట్లో పనులలో సహాయం చేయడం చేస్తుంది. పిల్లలకు తినిపించడం, రెడీ చేయడం, వాళ్లతో కబుర్లు చెప్పడం, ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావడం, ఇటువంటి పనులు చేయడం వలన కావ్య కూడా చాలా సహాయంగా ఉంటుంది. రుక్మిణమ్మ పిల్లలు ఎంతో సంతోషిస్తున్నారు. తమతో నానమ్మ ఎన్నో కబుర్లు కథలు చెబుతుంది అని శేఖర్ కూడా రుక్మిణంలో తన తల్లిని చూసుకుంటూ ఉన్నాడు. ఇలా వారం 10 రోజులు అయ్యాక రుక్మిణమ్మ అన్నది, బాబు నేను ఇంట్లో మీకు భారంగా ఉండదలుచుకోలేదు. నేను ఏదైనా పని చేస్తాను అనగానే, ఏంటమ్మా నువ్వు అలా అంటావు, నన్ను నీ కొడుకులాగా నువ్వు అనుకోకు. ఇప్పుడు నా జీతంతో మనకి సరిపోతుంది కదా. అంతలా పరిస్థితి బాగాలేనప్పుడు నీ కోడలు కావ్య ఏదైనా పని చేస్తుంది, అప్పుడు నువ్వు ఇల్లు చూసుకో. కూరగాయలకు వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో లాటరీ టికెట్ అమ్మేవారి దగ్గర జనం గుమికూడడం చూసింది. ఏంటా అని వెళ్ళి ఆరా తీస్తే అందరూ టికెట్స్ కొంటున్నారు. 10 రూపాయల టికెట్ కొంటే కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది అనడంతో రుక్మిణమ్మ కూడా, సరే ట్రై చేస్తే పోయేదేముంది, 10 రూపాయలు కదా, ఒకవేళ లాటరీ రాకుంటే చూద్దాంలే అనుకుంటూ కొన్నది. ఇంటికి వెళ్ళి కావ్యకు లాటరీ టికెట్ ఇచ్చి లోపల భద్రపరచమన్నది. ఎందుకంటే అయినా మనకు అంత అదృష్టం ఉండాలి, అయినా ఆ లాటరీ ఎవరికి వస్తుందో ఏమో మనకు తెలియదన్నది కావ్య. ఏమో చెప్పలేం, ఒకవేళ వస్తే మన అదృష్టం మారిపోతుంది కదా. రాలేదు అనుకో, సరే కాస్త డబ్బు నష్టపోయాం అనుకుందాం, నువ్వైతే వెళ్ళి ఇది దాచి ఉంచు అని ఇచ్చింది. సరే అని కావ్య అది భద్రపరిచింది. ఇంతకీ లాటరీ వచ్చిందో లేదో గెస్ చేస్తుంటే కమెంట్ చేయండి. అలా రుక్మిణమ్మ కూరగాయలకు వెళ్ళినప్పుడు అలా 2-3 టికెట్స్ తీసుకువచ్చింది. వాటిని కావ్యకు భద్రపరచమని ఇచ్చింది. అయితే ఆ టికెట్లు అమ్మే అతను చెప్పాడు, అమ్మా ఇలాంటి టికెట్టు ఈ నెల 5వ తారీఖున దీని రిజల్ట్స్ వస్తాయి. ఇది పెద్ద మొత్తం అమౌంట్ కాబట్టి టీవీలో వస్తుంది అని టైమ్ ఛానల్ పేరు చెప్పి ఆ రోజు టీవీలో చూడమని చెప్పాడు. ఒకవేళ అందులో లాటరీ తగిలితే ఈ అడ్రస్కి వెళ్ళి అక్కడ డబ్బులు తీసుకోవచ్చును అని కూడా చెప్పాడు. కావ్యకు చెప్పింది రేపే 5వ తారీఖు, మనకు చాలా ముఖ్యమైన రోజు. మనము ఇప్పటి వరకు 5 టికెట్లు కొన్నాం కదా, వాటి రిజల్ట్స్ రేపే టీవీలో అనౌన్స్ చేస్తారట. మనము మన అదృష్టాన్ని రేపు పరీక్షించుకుందాం. కానీ ఇప్పుడు ఆ విషయం శేఖర్కి చెప్పకు, ఎందుకంటే ఆ లాటరీ తగలకుంటే మన ఇద్దరితో పాటు తను కూడా అనవసరంగా నిరాశ చెందాల్సి వస్తుంది అందుకే అన్నది రుక్మిణమ్మ. మరునాడు శేఖర్ ఆఫీస్కు వెళ్ళగానే కావ్య రుక్మిణమ్మ చేతిలో లాటరీ టికెట్స్ పట్టుకుని టీవీలో చూపిస్తున్న నెంబర్స్ని చెక్ చేసుకోవడం ప్రారంభించారు. అందులో 3 విజేతలను ప్రకటించనున్నారు. మొదటి బహుమతిగా 10 కోట్ల రూపాయలు, 2వ బహుమతిగా 5 కోట్ల రూపాయలు, ఇక 3వ బహుమతిగా 1 కోటి రూపాయలు ఇవ్వనున్నారు. ముందుగా 3వ లక్కీ డిప్ కోసం ఎంపిక, 3వ లక్కీ డిప్ విన్నర్ను నెంబర్ను చూపిస్తున్నారు. ఆతృతగా ఆ అత్త కోడలు ఇద్దరూ నెంబర్ చెక్ చేసుకుంటున్నారు. కానీ వాళ్లకు నిరాశే ఎదురైంది, నెంబర్ తెలియకాలేదు. ఇంతలో 2వ లక్కీ విన్నర్ని ప్రకటిస్తున్నారు. అందులో కూడా వీళ్లకు నిరాశ మిగిలింది. ఇక మనకు ఆ అదృష్టం లేదు అని, అది ఎవరికి వస్తుందో, మనకు అంతటి అదృష్టం ఉంటే ఈ చిన్న ఇంట్లో ఎందుకుంటాం. కానీ కావ్య కొనుక్కుంటూ ఉంది. అయినా మనసులో ఎక్కడో తెలియని ఆశ వస్తుంది. ఇంతలో మొదటి విన్నర్ కోసం నెంబర్స్ని చెప్పడం ప్రారంభించారు. అది ఎలాగో మనకు రాదు అన్న నమ్మకంతోనే ఇద్దరు నిరాశతోనే ఆ నెంబర్స్ని చెక్ చేస్తూ ఉన్నారు.
కానీ ఇంతలోనే వారి కళ్ళు పెద్దవిగా అయిపోయాయి. టెన్షన్ మొదలైంది. నెంబర్స్ ఒక్కొక్కటిగా టాలీ అవుతున్నాయి. లాస్ట్ నెంబర్ కూడా టాలీ అవుతే ఎంత బాగుండును అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఆ లాస్ట్ నెంబర్ టాలీ కావడంతో ఎగిరి ఇద్దరు అత్తాకోడలు డ్యాన్స్ వేయడం ప్రారంభించారు సంతోషంతో. అంతలోనే శేఖర్ వచ్చి, ఏంటి అంతలా డ్యాన్స్ వేస్తున్నారు, ఎందుకంత సంతోషం, ఏం జరిగింది అని అడిగాడు. శేఖర్ తను టిఫిన్ తీసుకువెళ్ళడం మర్చిపోయాడు అని తిరిగి ఇంటికి వచ్చి వీళ్ళ సంతోషం చూసి ఆశ్చర్యపోయాడు. కావ్య జరిగిందంతా చెప్పింది. అప్పుడు రుక్మిణమ్మ అన్నది, బాబు నువ్వు ఆఫీస్కి లీవ్ పెట్టు, ఈరోజు మనము ఆ డబ్బులు తీసుకురావడానికి ఈ అడ్రస్కి వెళ్ళాలి అని చెప్పింది. శేఖర్ అలాగే అని లీవ్ తీసుకున్నాడు. ఇది చాలా పెద్ద అమౌంట్ కాబట్టి టీవీలో, యూట్యూబ్లో అన్ని వార్తలలో ట్రెండ్గా నిలిచింది. ఈ వార్త ఒక మహిళ 10 కోట్లు లక్కీ డ్రాలో గెలిచింది అని. ఇలా వైరల్ వీడియోగా మారిన ఈ వీడియోని రుక్మిణమ్మ కొడుకు ప్రదీప్ చూశాడు. తన తల్లి కోట్లకు అధిపతి కావడంతో అతనికి ఆ డబ్బుపై ఆశ కలిగింది. తల్లిపై ఎక్కడ లేని ప్రేమ గుర్తుకు వచ్చింది. అప్పుడు అతనికి తన తల్లి కోసం వెంటనే బయలుదేరి వచ్చాడు. అలా వచ్చి ఎయిర్పోర్ట్లో తన తల్లిని గురించిన వాకప్ చేశాడు. అప్పుడు శేఖర్ తీసుకువెళ్ళాడు అని చెప్పడంతో శేఖర్ నా ఇంటికి వెళ్ళాడు. కానీ ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఇంత డబ్బు వచ్చాక ఎవరైనా చిన్న ఇంట్లో ఎందుకుంటారు? శేఖర్ ఆ ఇంటిని మారిపోయి పెద్ద ఇంట్లో ఉంటున్నాడు. అదే విషయం ఆ పక్కింటి వాళ్ళు చెప్పారు ప్రదీప్కి. తను పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో పెద్ద ఇల్లు తీసుకొని అక్కడే ఉంటున్నాడు అని. ఆ అడ్రస్ వెతుక్కుంటూ ఆ ఇంటికి వెళ్ళాడు ప్రదీప్. అక్కడ గేటు దగ్గర వాచ్మెన్ ఆపేశాడు. ప్రదీప్ని, ఎవరు కావాలి? నేను రుక్మిణమ్మ గారిని కలవాలి, నన్ను లోపలికి వెళ్ళనీయండి అన్నాడు. ప్రదీప్, లేదు మీరు ఇక్కడే ఆగండి, నేను మేడంకి ఫోన్ చేస్తాను, వాళ్ళు రమ్మంటే లోపలికి పంపిస్తాను అని ఫోన్ చేశాడు వాచ్మెన్. ఇలా మీ కొడుకు ప్రదీప్ వచ్చాడు అని. అప్పుడు ఆ తల్లి కోపంతో, నాకు అటువంటి కొడుకులు ఎవరూ లేరు, వాడు ఎవడో చనిపోయాడు, ఎప్పుడో చనిపోయాడు, నువ్వు ఎవరిని లోపలికి పంపవద్దు అన్నది ఆ తల్లి. చాలా కోపం, ఆవేశం కలిగింది. ఈ తల్లి ఆనాడు చనిపోయినా పర్వాలేదు అని, తన పరిస్థితి ఎలా ఉంటుంది, ఇల్లు లేకుండా తను లేకుండా అని ఆలోచించకుండా రోడ్డున పడేసి ఇవాళ గుర్తుకు వచ్చానా నేను తనకి అని బాధపడింది ఆ తల్లి. వాష్మెన్ ప్రదీప్ని లోపలికి చేయలేదు. వాష్మెన్ వాష్రూమ్కి వెళ్ళగానే ప్రదీప్ దొంగచాటుగా ఇంట్లోకి ప్రవేశించాడు. అమ్మ అమ్మ ఎక్కడున్నావు, నేను నీ కొడుకుని వచ్చాను చూడు అంటూ అన్నాడు. తను ఒక ప్లాన్ని రెడీ చేసుకొని వెళ్ళాడు. నువ్వు మళ్ళీ ఎందుకు ఇక్కడ వచ్చావు, నీ తల్లి చచ్చెంత బతికిందా, చూడడానికి బ్రతికే ఉంటే మళ్ళీ రోడ్డు పాలు చేయడానికి వచ్చావా అని అడిగింది రుక్మిణమ్మ. అమ్మ తప్పయింది, నన్ను క్షమించు, నా తప్పు నేను తెలుసుకున్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను. నేను నాతో పాటు తీసుకువెళ్ళడానికి నా పొరపాటులను క్షమించమ్మా అంటూ కాళ్లపై పడ్డాడు ప్రదీప్. కానీ ఆ మాటలకు ఆ తల్లి ఏ కోసానా కరగలేదు. శేఖర్ శేఖర్, వీడు ఎవడో చూడు, ఇంట్లోకి చొరపడ్డాడు, బయటకి గెంటేసేయ్ అన్నది ఆ తల్లి. ఆ అరుపులకి లోపల నుంచి బయటకి వచ్చిన శేఖర్, ఏమైందమ్మా అంటూ వచ్చి చూశాడు. నన్ను క్షమించమ్మా, మళ్ళీ ఇంకా ఎప్పుడూ ఇలా చెయ్యను, నా తప్పు నేను తెలుసుకున్నానమ్మా, సొంత కొడుకుపై ఇంత అలక ఎందుకమ్మా. నా ప్రదీప్ని చూసి, ఓహో నువ్వేనా ఆ కొడుకువి, తల్లిని తనని చావమని ఉన్న ఇల్లు కూడా అమ్మే వేసే రోడ్డు పాలు చేసి వెళ్ళిపోయి ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు అమ్మా అడిగాడు శేఖర్ కోపంతో. సారీ, నేను నా తప్పు నేను తెలుసుకున్నాను, అమ్మ విలువ ఏంటో అర్థమైంది, నాకు నేను ఎంత పెద్ద పాపం చేశానో అర్థమైంది, అందుకే ఇప్పుడు అమ్మను నాతో పాటు తీసుకువెళ్ళడానికి వచ్చాను. అమ్మ పదం మా కన్న తల్లి సంతానం, ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తారు కదమ్మా. నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచావు, ఆ ప్రేమ అంతా ఏమైందమ్మా? నా ఒక్క చిన్న తప్పుతో ఆ ప్రేమంతా కరిగిపోయిందా? నేను నా తప్పును తెలుసుకున్నాను, అందుకే పదమ్మా మన ఇంటికి వెళ్దాం అని కొడుకు అంత దీనంగా అడుగుతూ ఉండడంతో ఆ తల్లి మనసు వెన్నలా కరిగిపోయింది. సరే
కొడుకు తన తప్పు తాను తెలుసుకున్నాడు అని కన్న ప్రేమతో తన వెంట వెళ్ళడానికి సిద్ధపడింది. కానీ తనకు ఆపదలో అండగా నిలిచిన శేఖర్ని, కొడుకుతో సమానమైన శేఖర్ని వదిలి వెళ్ళారు. కావడం లేదు ఆమెకు. మనవడు మనవరాలను వీడి ఉండలేను అనిపించింది ఆమెకు. అందుకే, "బాబు, నేను రాలేను. నువ్వు నా సొంత కొడుకువి అయినా ఇతను నాకు దేవుడు ఇచ్చిన కొడుకు. నేను ఈ కొడుకు దగ్గరే ఉంటాను" అన్నది ఆ తల్లి. "సరే అమ్మా, నీ ఇష్టం అమ్మా. బాగా ఆకలిగా ఉంది. నీ చేత్తో అన్నం తినిపిస్తావా?" అడిగాడు ప్రదీప్. ఆ తల్లి మనసు ప్రేమతో నిండిపోయింది. అతను తనకు చేసిన మోసాన్ని క్షణాలలో మర్చిపోయింది. అతనికి క్షమించింది. అతనికి భోజనం పెట్టింది. తల్లి కొడుకుల మధ్యలో మనం ఎందుకు అని శేఖర్ లోపలికి వెళ్ళిపోయాడు. ఎవరూ లేనిది చూసి ప్రదీప్ ఆ తల్లిని అడిగాడు, "అమ్మా, నాకు బిజినెస్లో చాలా లాస్ వచ్చింది. ఈ మధ్యనే చూశాను, నీకు లాటరీ వచ్చింది కదా. ఆ డబ్బులు నాకు ఇస్తే నేను అప్పులన్నీ కట్టుకొని మళ్ళీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాను. అయినా ఆ డబ్బులన్నీ నీవి, వీళ్ళవి కాదు. నువ్వు వీళ్ళకి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకు. ఆ మొత్తం డబ్బులన్నీ నాకు ఇచ్చేసేయి. నేను ఇప్పుడే తీసుకువెళ్తాను. సొంత కొడుకు కన్నా పరాయి వాళ్లకు ఆ డబ్బులన్నీ నీవు వీళ్ళకి కాదు. నువ్వు వీళ్ళకి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకు. ఆ మొత్తం డబ్బులన్నీ నాకు ఇచ్చేయి. ఇవి నీ అదృష్టంతో వచ్చిన డబ్బులమ్మా." అంటున్న కొడుకు మాటలను చూసి ఆశ్చర్యపోయింది ఆ తల్లి. ఆమెకు అప్పుడప్పుడు కనులను కమ్మిన తెరలు తొలగిపోయినట్లుగా అనిపిస్తుంది. కొడుకు ప్రేమతో కాక డబ్బు కోసమే వచ్చాడు అని అర్థమైంది ఆమెకు. "ఈ డబ్బు నాది కాదు, శేఖర్ది. వాళ్ళ డబ్బుతోనే నేను ఆ లాటరీ టికెట్స్ తీసుకున్నాను. నేను రోడ్డుపై అడుక్కు తినే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నాకు సహాయం చేశారు వాళ్ళు. నా సొంత కొడుకు కన్నా ఆ దేవుడిచ్చిన కొడుకే నాకు ఎంతో ముఖ్యం. ఆ డబ్బులు నా దగ్గర లేవు. ఇంటికి ఖర్చులన్నీ చూసే బాధ్యత గల కొడుకు ఉండగా ఆ డబ్బులు నా దగ్గర పెట్టుకొని నేనేం చేస్తాను? అవి నా డబ్బులు కాదు. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చాను. శేఖర్ దగ్గరే ఉన్నాయి అవి. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు" అని తల్లి అనడంతో ప్రదీప్కి ఎక్కడలేని కోపం ముంచుకొచ్చేసింది. అంత డబ్బు తీసుకువెళ్ళి పరాయి వాడి చేతిలో పెట్టే ముందు ఈ కన్న కొడుకు ఉన్నాడు అనుకున్నావా? చచ్చాడనుకున్నావా?" అని తల్లిపై విరుచుకుపడ్డాడు ప్రదీప్. ఆ అరుపులకు ఏం జరిగిందో అని బయటకి వచ్చాడు శేఖర్. కావ్య ఆ తల్లి అడుగుతుంది, "నీకు నేను ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? నువ్వు మారిపోయాను అన్నావు కదా" అడిగింది ఆమె. "నాకు నువ్వు అవసరం లేదు. అవసరం లేదు గనకే ఆ రోజు ఎయిర్పోర్ట్లో వదిలేసి వెళ్ళాను. ఇప్పుడు నేను తీసుకువెళ్ళడానికి వచ్చాను అనుకున్నావా? నీ దగ్గర ఉన్న ఆ కోట్ల రూపాయలు తీసుకువెళ్ళడానికి వచ్చాను. మర్యాదగా ఆ డబ్బులు నాకు ఇచ్చేయి" అన్నాడు. "ఇవ్వడం కుదరదు" అని ఆ తల్లి అనడంతో ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించిన ప్రదీప్ తన వెంట ప్రకారమే తెచ్చుకున్న కత్తిని తన తల్లి మెడపై పెట్టాడు. "డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తాను" అన్నాడు. "చనిపోయినా పర్వాలేదు, కానీ నేను ఆ డబ్బులు ఇవ్వను" అన్నది. ఆమె ఇదంతా చూస్తున్న కావ్య వెంటనే లోపలికి వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసింది. అక్కడే ఉన్న శేఖర్, "ఏ, ఎంత మూర్ఖుడివిరా నువ్వు. తల్లిని చంపాలని చూస్తున్నావు. అసలు నువ్వు మనిషివేనా?" అంటున్న శేఖర్పై ప్రదీప్ తన తల్లిని వదిలేసి శేఖర్ మెడకు కత్తి పెట్టాడు. ఆ తల్లిని బెదిరించసాగాడు. "మర్యాదగా డబ్బులు తీసుకువచ్చి నాకు ఇచ్చేయి. లేదంటే నీకు నీ దేవుడిచ్చిన కొడుకును క్షణాలలో ఆ దేవుడి దగ్గరకు పంపించేస్తాను" అనగానే ఆ తల్లి భయపడిపోయింది. వెంటనే కావ్య ఇంట్లో ఉన్న డబ్బు నగలు, కావ్య ఇంట్లో ఉన్న డబ్బు నగలు కాదు అంటూ శేఖర్ని ఎక్కడ చంపేస్తాడు అని భయపడిపోతూ ఆ తల్లి అరవసాగింది. కావ్య పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్తపై కత్తి ఉండడం చూసి బోరున విలపిస్తూ వదిలేయమని ప్రార్థిస్తుంది. తను డబ్బులు తీసుకొస్తాను అని చెప్పి కావ్య తన భర్తను ఏమీ చేయవద్దు అని ఆ డబ్బులు తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. ఇంతలోనే వెనకాల నుండి పోలీసులు వచ్చారు. పోలీసులు కేసు వచ్చి ప్రదీప్ తలకి గన్నును పెట్టి శేఖర్ని వదిలేయమని, లేకుంటే షూట్ చేస్తానని చెప్పడంతో ప్రదీప్ ఒక్కసారిగా పోలీసులను చూసి షాక్ అయ్యాడు. ఆ తర్వాత పోలీసులు అతనిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. పోలీసులు స్వయంగా సాక్షులుగా ఉన్నందున ఆ కేసు త్వరగా పూర్తి అయ్యి ప్రదీప్కి శిక్ష పడి ఇప్పుడు జైల్లో ఉన్నాడు.
శేఖర్ ఇప్పుడు ఎంతో సంతోషంగా తన ఫ్యామిలీతో, తన దేవుడిచ్చిన తల్లితో ఆనందంగా ఉన్నాడు. సుఖమయ జీవితాన్ని జీవిస్తున్నారు. కొన్నిసార్లు ఈ లోకంలో కొందరి జీవితాల్లో రక్త సంబంధం కంటే అనుకోకుండా కలిసిన బంధాలు ఎంతో ఆత్మీయంగా, ఆప్యాయంగా ఉంటాయి. శేఖర్ యొక్క మంచితనానికి, కావ్య అర్థం చేసుకునే గుణానికి ఆ దేవుడిచ్చిన మంచి వాళ్లకు మంచి జీవితాన్ని అందించాడు. తాను చేసిన తప్పులకు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు ప్రదీప్. మంచితనం ఎప్పటికీ వృధా కాదు. మానవ సేవే మాధవ సేవ. ఆ దేవుడు ఇప్పుడు మంచివారిని రక్షిస్తూనే ఉంటారు. కాదంటారా? ఈ కథ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి.